మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. హరిహి ఓం. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతి పుష్పం. ఇవాళ రోజున శాంతి అనేటటువంటిది విష్ణువు యొక్క అర్చన యందు ప్రధాన పాత్ర పోషింపబడేటటువంటి పుష్పములలో ఒకటిగా చెప్పబడింది. శాంతి అనే మాట మీద మనకి ఒక పాఠమే ఉంది వేదంలో, శాంతి పాఠము అంటారు. అందులో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పెద్ద కార్యం జరిగితే ఆ శాంతి పాఠం చదువుతారు. చదివి శాంతి పాఠంతో పూర్తయిపోతుంది క్రతువు. అసలు యథార్థమునకు సనాతన ధర్మంలో ఏం చెయ్యనివ్వండి, చిట్ట చివర మనం కోరుకునేది ఏది అంటే అంతటా శాంతి నిండుగాక. అందుకని ఓం శాంతి 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 అంటాం. మూడు మార్లు ఏదైనా అన్న, మూడు పర్యాయములు చేసిన అది సత్యమునకు ఆలవాలము, సత్యమునకు పర్యాయ పదము అని గుర్తు. అందుకే మంగళసూత్రానికి మూడు బండ్లు వేయడం, ఆచమనం చేసేటప్పుడు మూడు మార్లు నీరు లోపలికి పుచ్చుకోవడం, ఇవన్నీ మూడు సత్యమునకు గుర్తుగా భావింపబడుతుంది. ఓం శాంతి 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 అన్నప్పుడు మేము త్రికరణ శుద్ధిగా అంతటా శాంతిగా ఉండుగాక, అందరి మనసుల యందు శాంతి నిక్షేపింపబడుగాక అని కోరుకుంటున్నాము అని గుర్తు. ఇందులో శాంతి అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి? శాంతికి వ్యతిరేక పదం అశాంతి. శాంతి అనుభవంలోకి రావడం కన్నా అశాంతి అనుభవంలో ఎక్కువగా ఉంటుంది. అందుకని అశాంతి తెలియబడినంత తేలిగ్గా శాంతి తెలియబడదు. ప్రయత్నపూర్వక సాధన చేత కలిగేది శాంతి, ప్రయత్నం లేకుండా ప్రతివారికి కలిగేటటువంటిది అశాంతి. అయితే మనకి అనుభవంలో తెలుసుకోవడం సాధ్యం కాదు, కానీ మనందరం మాత్రం ప్రతిరోజు కొన్ని గంటల పాటు శాంతి పొందుతాం. ఆ శాంతి పొందకపోతే అసలు శరీరాలు నిలబడవు. పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం ఆ కొన్ని గంటల శాంతి. అయితే నేను ఈ శాంతిని అనుభవిస్తున్నానన్న విషయం అనుభవంలోకి తెలియబడడానికి వీలైన రీతిలో మాత్రం ఆ శాంతి ఉండదు. శాంతి అన్న మాటకు అర్థం చాలా తేలికగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఇంద్రియముల యొక్క అలజడి ఉపశమించుట. ఇంద్రియముల యొక్క అలజడి ఎంత ఆగిపోతే దాన్ని శాంతి అంటారు. ఇంద్రియములు అంటే మీకు నేను చాలా పర్యాయాలు ఈ ప్రసంగాల్లో మనవి చేశాను. ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదు జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఐదు ఎప్పుడు నిద్ర లేస్తాయో ఆ నిద్ర లేచినటువంటి అవస్థకి జాగృత్ అని పేరు. ఐదు ఇంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి తీసుకుని మనసు ఒక్కటే తెలివిగా ఉంటే స్వప్నము అని పేరు. ఆ మనసు కూడా ఆత్మయందు ప్రవేశించి ఇక అసలు మనసు యొక్క అలజడి కూడా లేకుండా అణిగిపోతే సుషుప్తి అని పేరు. అవస్థాత్రయము అంటారు దాన్ని. ఈ అవస్థాత్రయమునందు మూడంకె మీద తిప్పుతూ ఉంటుంది పరదేవత సమస్త లోకాన్ని. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఆమె మహామాయాస్వరూపిణి అయి ఈ మూడిటి ఎందు తిప్పుతూ ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్ స్వప్న సుషుప్తి అనబడేటటువంటి అవస్థలు వీటిలో తిరుగుతూ ఉంటాడు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తిలో ఇంద్రియములతో కూడి మనసు తెలివిగా ఉంటుంది. అంటే ఇంద్రియములు పనిచేస్తుంటాయి, మనసు పనిచేస్తుంటుంది. సమస్త అలజడికి కారణం అక్కడే ఉంటుంది. కన్ను పనిచేస్తూ ఉంటుంది, ముక్కు పనిచేస్తూ ఉంటుంది, చెవి పనిచేస్తూ ఉంటుంది, నాలుక పనిచేస్తుంది, చర్మము పనిచేస్తూ ఉంటుంది, కర్మేంద్రియములు పనిచేస్తుంటాయి, మనసు పనిచేస్తుంటుంది.
ఇవి అన్నీ పనిచేస్తున్నప్పుడు వచ్చేటటువంటి పెద్ద సమస్య ఎక్కడ ఉంటుందంటే, నిరంతరము కొన్ని లక్షల విషయాలతో సమన్వయం చెందుతూ ఉంటుంది మనసు. దీనికి ఈ ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా బ్రహ్మాండముతో అనుసంధానం అవుతూ ఉంటుంది. నిరంతర ప్రక్రియ అది, ప్రతి క్షణం బ్రహ్మాండంతో పిండాండం అనుసంధానం అవుతుంది. ఈ అనుసంధానమయ్యేటటువంటి ప్రక్రియలో శబ్ద స్పర్శ రస రూప గంధములని ఐదు తన్మాత్రల ద్వారా ఐదు జ్ఞానేంద్రియములు బ్రహ్మాండముతో సమన్వయం అవుతాయి. మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, అసలు పిండాండము యొక్క అస్తిత్వము ఉండడము అనేటటువంటిది బ్రహ్మాండ సమన్వయము చేతనే ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఆకలేసింది, నాకు ఆకలేస్తే పిండాండంలో పదార్థం కావాలి. పిండాండంలోకి పదార్థాన్ని ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బ్రహ్మాండంలో ఒక యాపిల్కాయ అంటే పృథివీ, ఆ పృథివీని తీసుకుని నేను ఈ పిండాండంలో పడేస్తే పిండాండం ఊరుకుంటుంది, ఆకలి తీరుతుంది. ఇప్పుడు ఈ పిండాండంలో పిప్పి మిగిలింది, ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. మళ్ళీ పిండాండానికి నీళ్లు కావలసి వచ్చాయి, దాహం వేసింది, ఎక్కడి నుంచి పుచ్చుకుంటుంది? బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటుంది. పిండాండంలో నీళ్లు మిగిలిపోయాయి, కల్మషభూయిష్టమైనటువంటి జలం ఉండిపోయింది. ఇప్పుడు అది మూత్రముగా బయటికి వెడుతోంది, ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి గాలి కావాలి, ఎవరిస్తారు? బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటుంది. దీని లోపలికి వెళ్ళాక మలినమైపోతుంది గాలి, ఈ మలినమైపోయిన గాలిని మళ్ళీ ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ సమన్వయం ఉంటుంది బ్రహ్మాండ పిండాండముల మధ్య జరిగేటటువంటి సమన్వయమునకు వేదాంతమునందు బ్రతికి ఉండుట అని పేరు. బ్రతికి ఉన్నాడు, భవతి ఉన్నాడు అని దేని చేత పిలుస్తారంటే, వేదాంతంలో బ్రహ్మాండ పిండాండ సమన్వయం నడుస్తున్నంతసేపు ఉన్నాడు. ఇందులో బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోతోందనుకోండి, ప్రమాదం వైపుకి వెళ్ళిపోతున్నాడని గుర్తు. తిన్న పదార్థం త్వరగా జీర్ణం అవ్వలేదు, అంత పెద్ద ఇబ్బంది కాదు. లేకపోతే తిన్న పదార్థం బయటికి వచ్చేసింది, అంత అకస్మాత్ ప్రమాదం కాదు. అసలు నీళ్లు లోపలికి వెళ్ళినవి ఉండట్లేదు, బయటికి వస్తున్నాయి, ఇంకొంచెం ప్రమాదం. గాలి లోపలికి వెళ్ళటం లేదు, లేదా లోపలి గాలి బయటికి రావట్లేదు, అసలు ఇక చెప్పక్కర్లేదు, అంత ప్రమాదం. అందుకే ఈ పిండాండము ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది అంటే, బ్రహ్మాండముతో సమన్వయం అవడంలో ఆధారపడి ఉంటుంది. అయితే ఇంద్రియముల యొక్క సమన్వయం బ్రహ్మాండంతో ఎలా ఉంటుంది అంటే, మనస్సు మీదకి ఉంటుంది దాని యొక్క శక్తి. కన్ను చూస్తూ ఉంటుంది, అనేక విషయాలని చూస్తుంది, దాని ధర్మమే చూడటం. కంటి యొక్క ప్రధాన ధర్మము చూచుట. అందుకే సంస్కృతంలో కంటికి పేరు నయనము. నయనము అంటే నాయక, నయనము దగ్గరి పేర్లు. నాయక ఇంద్రియములనన్నింటినీ కూడా అది నాయకత్వం వహించి ముందుకు నడిపిస్తుంది. ముందు కంటి చూపు చేత ఆకర్షింపబడతాడు, ఎక్కడో ఏదో చూస్తాడు, ఆగుతుంది మనస్సు, ఇది బాగుంది అంటుంది. ఇది బాగుంది అనగానే మనసుకుండే లక్షణం ఏమిటంటే, అది నాదికైతే బాగుండు, నేను దాన్ని అనుభవిస్తే బాగుండు అంటుంది. అది తీరిందనుకోండి అలజడే. వేదాంత శాస్త్రంలో అసలు మనసు యొక్క శక్తి చాలా ఖర్చు అయ్యేది ఎప్పుడు అంటే, మీరు ఏదైనా వస్తువుని అనుభవించడం ప్రమాదం, అనుభవించకపోవడం కన్నా అనుభవించడమే ప్రమాదం కింద చెప్తారు. ఎందుకో తెలుసా? మీరు ఏదైనా వస్తువుని అనుభవించారనుకోండి, వెంటనే దాని రుచిని తెలుసుకుంటుంది మనసు. రుచి అంటే సంస్కృతంలో రుచి అంటే తెలుగులో రుచిలాగా ఏదో తినబడే వస్తువు అని మీరు అనుకోకూడదు. దానిని అనుభవించినప్పుడు ఎలా ఉంటుంది అన్న అనుభవాన్ని గుర్తించడానికి రుచి అని పేరు. అది తినే పదార్థమే అయ్యి ఉండక్కర్లేదు, ఏదో పులిహారో చక్ర పొంగలో అయ్యి ఉండక్కర్లా. ఈ ఏసీ వేస్తే ఎలా ఉంటుంది అన్నది నాకు తెలియదు. నేను పుట్టగానే ఏసీలో పుట్టలేదు, నేను పుట్టగానే ఏసీలో పెరగలేదు, మా ఇంట్లో ఏసీ లేదు నా చిన్నతనంలో.
నేను కొంత పెద్దవాడిని అయిన తర్వాత ఎండ మొదట అనుభవించాను, ఓ ఎండ ఇలా ఉంటుందని. తర్వాత విసినికర్ర, తర్వాత ఫ్యాను. ఒకనాడు నేను ఏసీలోకి వెళ్ళాను, ఏ కారణానికి వెళ్ళానో వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏసీ ఇలా ఉంటుంది అన్న రుచిని మరిగింది మనసు, వాసనగా మారుస్తుంది. వాసన అంటే ఇది ఇలా ఉంటుందని గుర్తుపెట్టుకుంటుంది, దానికి ఉండే లక్షణం అది. అది వెంటనే జ్ఞాపకాన్ని ఉంచుకుంటుంది. అందుకే మనసు ఎక్కడుంటుంది అని మీరు అడిగారనుకోండి, వైద్యశాస్త్ర పరిభాషలో చెప్పినట్టుగా చూపించలేనివి వేదాంతమునందుండేటటువంటివి రెండు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగిటినీ కలిపి ఒక వ్యవస్థగా, నాడీమండలాన్ని ఒక వ్యవస్థగా చెప్పినప్పుడు నాడులు వైద్యశాస్త్ర పరిభాషలో చూపించబడేవి కావు. సూర్యనాడి, చిత్రనాడి, లేకపోతే ఈడా, పింగళ, సుషుమ్న, ఇవి వైద్యశాస్త్ర పరిభాష చేత చూపించబడేవి కావు. ఇప్పుడు నా ముక్కు లోపల ఎక్కడో కొన్ని కాయలు ఉన్నాయనుకోండి, డాక్టర్ గారు నేను వెళ్ళినప్పుడు ముక్కులోకి ఒక గొట్టం లాంటిది పెట్టి అక్కడ ఉన్న తెర మీద ఆ కాయలని చూపిస్తారు. నా కంఠం ఏమైనా పాడైందనుకోండి, ఆ కంఠంలోకి ఒక గొట్టం లాంటిది పెట్టి నా కంఠం ఎందుకు పాడైందో చూపిస్తారు. నేను ఒకసారి ఒక ప్రాంతానికి ఉపన్యాసాలు కడితే వాళ్ళు నాకు అక్కడ ఒక వంట చేసి పెట్టారు. అదేం ప్రారంభం, అదేమంటో నాకు అర్థం కాదు. వారం రోజుల్లో నా కంఠం ఎంత పోయిందంటే ఇంక అసలు నా నోట మాట రాలా, పూర్తిగా పోయింది. ఎన్నాళ్ళకి రాదు, 3 రోజులైపోయింది, 4 రోజులైపోయింది, 5 రోజులైపోయింది. డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారిని ఊళ్ళోనే ఉన్నారు, ENT స్పెషలిస్ట్, వారి దగ్గరికి వెడితే వారు ఒక గొట్టం లాంటిది ఒకటి నా నోట్లో పెట్టి చూడండి కోటేశ్వరారని చూపించారు. చూపిస్తే నాకు అర్థమైంది ఏమిటంటే అదంతా లోపల ఏదో గబ్బు పట్టేసినట్టుగా అయిపోయి ఎర్ర చింత నిప్పులు అయిపోయి ఉన్నాయి. మీకు పెట్టకూడని నూనె పెట్టారు, ఆ నూనెతో వండడం వల్ల మీ కంఠం అలా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ మీరు ఇక భోజనం చేయకండి అని ఆయన సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయడం అనే సాహసం చేయలేదు ఇంకా. ఎందుకంటే ఒకటే, ఉపన్యాసాలు చెప్పుకోవాలని కోరిక కాదు, నేను పరమేశ్వరుణ్ణి సేవించుకోవడానికి నాకున్న పెద్ద సాధనం అదే, ఆ సాధనం పోతుందేమో అని అంతే. కాబట్టి భగవంతుని సేవ చెయ్యడానికి కంఠం ఉపయోగపడింది, సరే పక్కన ఉంచండి. మనసు వాసనని రుచిని వాసనగా మార్చుకుంటుంది, అంటే జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఏసీ అంటే ఇలా ఉంటుంది అని, ఇంత చల్లగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. మనం కావాలంటే 18లో పెట్టుకోవచ్చు, లేకపోతే 23లో పెట్టుకోవచ్చు. గంటన్నర పోయాక ఆగిపోమ్మని మనం సంజ్ఞ పెట్టి ఉంచితే ఆగిపోతుంది. చాలా బాగుంటుంది బయట వేడిగా ఉన్నా, అది గుర్తు పెట్టుకుంటుంది. అది ఒక్కసారి అనుభవించిందనుకోండి చర్మేంద్రియం, ఈ చర్మం అనుభవించి మనసు అనుభవించింది అనుకోండి, ఆ రుచి ఆ వాసన రెండూ కలిపి పెద్ద యుద్ధం మొదలవుతుంది లోపల. మనకి అది ఉంటే బాగుండు. మొట్టమొదట అంటుంది ఎక్కడ ఉండాలది, హాల్లో ఉండాలా, లేకపోతే నేను పడుకునే గదిలో ఉండాలా, పిల్లలు పడుకునే గదిలో ఉండాలా, మొదట ఏదో రాజీ పడి ఒక గదిలో చాలే అంటుంది. ఇప్పుడు అది తెచ్చుకోవాలి, దానికి బోల్డంత డబ్బు, ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, దానికి ఒక పెద్ద ప్రయత్నం, దానికి ఒక పెద్ద సాధన. ఆఖరికి ఏదో తెచ్చి బిగించాం, బిగించిన దగ్గర నుంచి కరెంటు బిల్లు, అది పాడైతే నరకం, అది వాడుకోవడం, అది చల్లపడడం, దానికి అలవాటు పడిపోవడం, ఇంకక్కడి నుంచి పొరపాటున కూడా ఫ్యాన్ నొప్పుకోదు, ఏసీయే కావాలంట. అందుకే వేదాంత పరిభాష యందు అనుభవించకపోతే ఏమొస్తుందంటే కోపం వస్తుంది. మీకు ఏదైనా కోరిక తీరలేదనుకోండి, కోరిక తీరనప్పుడు వచ్చేది ఇది అంటే ఎవరో ఒకరిని కారణం చేసి కోపం పెడుతుంది, దానికి ఎవరినో ఒకరిని కారణం చేస్తుంది. మనసుకుండే లక్షణం అది. దాని అంతర్నాటకం మీరు చదివితే తెల్లబోతారా, కొన్ని వేల పేజీల వ్యాఖ్యానాలన్నీ అవే ఉన్నాయి మనసు మీదే. అందుకే శంకర భగవత్పాదులు మనసు మీద అన్ని శ్లోకాలు చేశారు శివానంద లహరిలో. ఏదో కోరిక నాకు తీరలేదనుకోండి, నేను ఏసీ కొనుక్కుందామన్న కోరికే నాకు తీరలేదనుకోండి, నేనేదో ఈ డబ్బులు ఉన్నాయి ఇది చేద్దాం అనుకునే వేల్టికే ఏదో అంతకన్నా చాలా ప్రధానమైన ఖర్చు ఏదో వచ్చి నాకే కొంచెం ఒంట్లో బాగుండక ఏదో పరీక్షలు చేయించుకోవడానికి ఆ డబ్బులు వాడుకోవాల్సి వచ్చిందనుకోండి, ఇంకక్కడి నుంచి దీన్ని తిడుతుంది.
దానికి ఏం అనుమానమేమి ఉండదు. దిక్కుమాలిన జబ్బు ఇప్పుడే రావాలా, దీనికి ఎక్స్రేలు అయ్యాయి, దీనికి ఈసీజీలు అయ్యాయి, దీనికి పరీక్షలు అయ్యాయి, ఉన్న డబ్బు అయిపోయింది, రోహిణి కార్తి చచ్చిపోతున్నాను, ఓ ఏసీ కొనుక్కుందును, ఏమిటో నా ప్రారంభం అని దీని తిడుతుంది. ఎవరో ఒకరిని దానికి నిలబెట్టాలి, నిలబెట్టి దాని కోపం పోవాలి. కోపము శేషేన పూరయేత్తని సంస్కృతంలో ఒక సామెత. ఎవరో ఒకళ్ళ మీద చూపించకపోతే అది ఎలా పోతుంది? అది పోవాలంటే రెండే రెండు మార్గాలు ఉంటాయి. కోపం పోవాలంటే ఒకటి, ఎవరినో ఒకరిని మీరు బాధ్యులుగా నిర్ణయం చేసి వాళ్ళ మీద విరుచుకుపడిపోవడం ఒకటి. అంటే ఇవన్నీ ఆచరించమని నేను చెప్తున్నానని మీరు అనుకోకూడదు, నేను మనస్సు యొక్క ఉద్ధతిని మాట్లాడుతున్నానంతే. రెండవది సహనము చేత గెలవడం. కోపం రాకుండా ఉండాలంటే సహనంతో గెలవాలి. ఏవి శరీరం అన్న తర్వాత రాదా? ఇన్నాళ్ళు పనిచేసిందిగా, ఇప్పుడు కొంచెం అవసరం వచ్చింది. ఏమైంది ఏసీ మొన్ననేగా నువ్వు చూసింది, ఏ ఫ్యాన్ కింద పడుకోలేవా, ఎందుకు దానికి అంత అల్లరి, నోరు మూసుకుని ఉండు అని మీరు అన్నారనుకోండి, ఊరుకుంటుంది ప్రశాంతం. సహనము చేతనైనా గెలవాలి. రెండు, ఎవరినో ఒకరిని బాధ్యుల్ని చేసి వాళ్ళ మీదన్నా కోప్పడాలి. అనుభవము అన్నదాని ఎందు మనసుతో అంత సంఘర్షణ అక్కడతో పోయిందని మీరు అనుకోకండి. ఇది ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ లోపల పట్టుకుంటుంది. అది అనుభవించి అనుభవించి రకరకాల అనుభవాలు పట్టుకుని కొన్నిటిని వదిలిపెట్టేస్తుంది. అంత పెద్ద విషయమే కాదనుకున్న దాన్ని వదిలిపెడుతూ ఉంటుంది, మళ్ళీ కొత్త దాన్ని పుచ్చుకుంటూ ఉంటుంది. నా చిన్నతనంలో టేప్ రికార్డర్ ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి, దాని మీద సూపర్ ఇంపోజిషన్ అలౌ చేసేది. అది ఏదో కొన్ని భగవద్గీత మీరు టేప్ చేయించారనుకోండి, ఆ తర్వాత భగవద్గీత మీద పుష్ప విలాపం టేప్ చేయిద్దాం అనుకుంటే భగవద్గీత ఉన్న క్యాసెట్ మీద పుష్ప విలాపం రికార్డ్ చేస్తే భగవద్గీత చెరిగిపోయి పుష్ప విలాపం దాని మీదకి రికార్డ్ అయిపోతుంది. అలా ఏదో 5-6 మాటలు అలౌ చేస్తుంది ఆ క్యాసెట్. అలాగే మనస్సుకుండేటటువంటి లక్షణం కూడా ఏమిటంటే సూపర్ ఇంపోజిషన్స్, అంటే ఒక దాని మీద ఒక ముద్రని ఒప్పుకుంటుంది, ఒప్పుకోవడంలో ఒక రుచిని పట్టుకుంటుంది. చిన్నతనం నుంచి ఎన్ని రుచులండి, ఇంకో కొత్త రుచి గుచ్చుకుని దానికి పెద్ద అవసరం లేదు, గుర్తుపెట్టుకోకర్లేదన్న రుచుల్ని వదిలిపెడుతుంది. ఆఖరిని ఏం చేస్తుందంటే దాని యొక్క ప్రవర్తన అంతా దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరిని ఆధారంగా కదులుతుంది మనస్సు. మనస్సుకి ఉన్నంత వేగం ఇంకా లోకంలో దీనికి ఉండదు. అంత వేగం పరమేశ్వరుడు చేసిన పెద్ద కట్టడేమిటో తెలుసా అండి? ఈ లోకం ఇలా నిలబడింది అంటే ఈశ్వరుడు చేసిన పెద్ద నియంత్రణ ఎక్కడ పెట్టాడంటే మనస్సుకి అపారమైన వేగం ఇచ్చాడు, శరీరానికి దానికున్న వేగంలో కోటో వంతు కూడా దీనికి ఇవ్వలేదు. అది ఇది కూడా అంతే వేగంతో ఉన్నవనుకోండి, అసలు మీకు ప్రపంచంలో ఎవడూ నిలకడగా ఉండడు, అసలు అంత వేగంగా వెళ్ళిపోతారు. రెండూ అంత వేగం ఉన్నవైనా కూడా పరమ ప్రశాంతంగా కూర్చోగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, స్వామి హనుమ ఒక్కరే. మనోజవం మరుతతుల్య వేగం కానీ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అందుకనైనా రామధ్యానం చేస్తూ కూర్చుంటాడు. ఏ వేగం లేకపోయినివ్వండి, ఎన్ని మోకాళ్ళ నొప్పులు ఉండనివ్వండి, ఎంత అనారోగ్యం ఉండనివ్వండి, వాడు అలా పోతూనే ఉంటాడు. ఎందుకంటే మనస్సు ఆదేశం తిరగమని తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ వాసనల కింద పట్టుకుంటుంది. పట్టుకుని ఈ వాసనల్లో బలమైన వాసన ఏదో ఒకటి ఉంటుంది, దానికి చాలా బలమైన వాసన, దాని గురించి వెంపర్లాట ఉంటుంది దానికి. అది ఆఖరిసారి కదిలినప్పుడు దాన్ని బయట పెడుతుంది. ఆఖరిసారి కదలడం ఇప్పుడు ఆఖరి ఊపిరిలో, ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరి స్మరణ బలమైన వాసన ఏదో దాన్ని పట్టుకుంటుంది. ఉదాహరణకి నాకు నా భార్య అంటే చాలా విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి, శాస్త్రంలోని దోషమా అంటే దోషమేం కాదు, కానీ నా గురువు కన్నా పరమేశ్వరుడి కన్నా నా భార్య మాత్రం పెద్దది కాకూడదు. నా భార్య యందు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, ఇంక అందులో సందేహం లేదు, కానీ గురువు గారా నా భార్య అంటే గురువు గారి పేరు ఎత్తేటప్పటికీ రెండు చేతులు ఇలా కలిసి ఇలా వంగిపోవాలంటే అది సాధనలోకి వచ్చేయాలి. గురువు పేరెత్తి కూడా ఇలా కూర్చోవడానికి వీల్లేదు, గురువు గారి పేరు ఎత్తితే ఇలా అయిపోవలసిందే అంతే. అది సాధనలోకి వచ్చేసిందనుకోండి, గురువు ఈశ్వరుడు వాసనాబలంలో అంత శక్తివంతములయ్యాయనుకోండి,
ఆఖరి స్మరణ యందు మొట్టమొదట అది వాటిని పట్టుకుంటుంది. భాస్కర నాయుడు వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు. అందులో ధన్య అన్న నామానికి ఆయన భాష్యం చేస్తూ దీని గురించే చెప్తారు. ఆఖరి ఊపిరి ఏది ఉంటుందో, ఆఖరి ఊపిరిలో మనస్సు యొక్క ఆఖరి కదలికలో ఏ వాసన పట్టుకుందో దానికి అనుగుణమైన పునర్జన్మనిస్తాడు పరమేశ్వరుడు. నరుడి పునర్జన్మలో ఈశ్వరుని జోక్యము లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ సిద్ధాంతం. పరమేశ్వరుడికి దేని మీదైనా అధికారం ఉంది. నరుని యొక్క పునర్జన్మ యందు పరమేశ్వరుని యొక్క అధికారము లేదు. ఆయన అధికారం పుచ్చుకోడు. ఎందుకు పుచ్చుకోడో తెలుసా? ఒక్కటే కారణం, నీకు బుద్ధి ఇచ్చాను, నీకు మనసు ఇచ్చాను, నీకు కర్మేంద్రియాలు ఇచ్చాను, జ్ఞానేంద్రియాలు ఇచ్చాను, సమస్త భూతముల మీద ఆధిపత్యం ఇచ్చాను. నువ్వు సాధన చేత గెలిచి నీ మనసుకి సద్వాసన పట్టించుకోవాలి. నువ్వు అలా పట్టించుకోకపోతే నీ కర్మ అంతే. అంతిమ పరీక్ష ఎప్పుడు అంటే, మహానుభావుడు అబ్దుల్ కలాం గారు ఇదే మాట వాడారు చిట్ట చివర. ఆయన ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రాస్తూ దాని యొక్క ప్రిఫేస్లో ఉపోద్ఘాతంలో ఆయన వ్రాసుకున్నటువంటి మాట, ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాశారు. ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అంటే తుట్టతుట తీర్పు శరీరంతో ఉన్నందుకు ఇచ్చే రోజు. ఏదది? ఆఖరి ఊపిరి. ఆఖరి ఊపిరిలో నీ స్మరణ ఏదై ఉంటుంది, ఏది నీకు బలమైన వాసనో అదే పట్టుకుంటుంది, దాన్నే స్మరిస్తుంది. ఈశ్వరుడు అదొక్కటే అడుగుతాడు, నీ ఆఖరి ఊపిరి ఎందు ఆఖరి స్మరణ ఇదేనా కాదా? అదే. కాబట్టి ఇంకేమి సాధన చేసినట్లు నువ్వు? శాస్త్రం నీకెందుకు పనికొచ్చింది? గురువు ఎందుకు పనికొచ్చాడు? వాంగ్మయం ఎందుకు పనికొచ్చింది? దేవాలయాలు ఎందుకు పనికొచ్చాయి? నీకేం పనికి రాలేదు. నీకు ఒక మనుష్యునిగా ఉండవలసిన యోగ్యత లేదు, సాధన అక్కర్లేదు. ఉదాహరణకి నా మనసు భార్యనే పట్టుకుందనుకోండి, ప్రాణోత్క్రమణ సమయంలో కూడా భార్యని పట్టుకుందనుకోండి, నీకు భార్య చాలు. అంతకన్నా వాసన ఏముంది? అంతకన్నా వాసనాబలం ఏం లేదుగా ఉత్తమమైన వాసన. భార్య ఏ శరీరానికి ఉండకూడదు? కుక్కకి ఉండొచ్చు ఆడకుక్క, పందికి ఉండొచ్చు ఆడపంది, పిల్లికి ఉండొచ్చు ఆడపిల్లి, జింకకు ఉండొచ్చు ఆడజింక. కాబట్టి సాధన అవసరం లేని దానికి నీకు మళ్ళీ మనుష్య శరీరం ఎందుకు? నీకు దేని మీద వ్యామోహం ఉందో ఆ వ్యామోహం తీరడానికి ఏ నిబంధన నిన్ను అడ్డుకోని రీతిలో జన్మనిస్తాను. కాబట్టి ఉత్తర క్షణంలో తిరియక్ అవుతాడు. తిరియక్ అంటే వెన్నుపాము అడ్డంగా ఉండిపోతుంది. ఇక వెన్నుపాము అడ్డంగా పుట్టి నిలువుగా పెరగదు. ఒక్క మనిషికే అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగేది. మనిషి అడ్డంగా పుడతాడు, నిలువుగా పెరుగుతాడు. అందుకే ఈశ్వరుడు ఎప్పుడు కొండ మీద ఉంటాడు. ఉత్ అంటే తలెత్తి చూడాలి, ఇలాగ ఊర్ధముఖ చలనం చేస్తే తప్ప పరమేశ్వరుడు దొరకడు. అందుకని అశాంతి అన్నదానికి ఆది ఎక్కడుంది? ఒక వస్తువుని అనుభవించడంలో ఉంది. ఒక వస్తువుని మీరు అనుభవించినప్పుడు కలిగినటువంటి రుచి వలన ఉన్నటువంటి వాసన ఏదుందో ఆ వాసన ఎన్ని కోట్ల పునర్జన్మలకైనా కారణం కావచ్చు. అది ఆ తర్వాత సాధనలో ఆ వాసన తుండిపోయింది అంటే నువ్వు ఎంత విడిచిపెట్టేసి ఉన్నావు ఈశ్వర స్మరణ? ఎంత విడిచిపెట్టేశావు భగవన్నామం? ఎంత విడిచిపెట్టేశావు భగవంతుని యొక్క సంపర్కం? ఎంత విడిచిపెట్టావు ధర్మాన్ని? మరి ఈ విడిచిపెట్టిందంతా ధర్మ విరుద్ధమైనప్పుడు, శాస్త్ర విరుద్ధమైనప్పుడు పాపమై కూర్చుంది. ఇది ఎవరు అనుభవిస్తారు? నీ జీవుడే అనుభవించాలి. ఆ జీవుడు అనుభవించాలి కాబట్టి పాపము పుణ్యము ఈ రెండూ అనుభవించడానికి, తక్కువ పుణ్యం ఎక్కువ పాపం అనుభవించడానికి తిరియక్కుల్లో కొన్ని కోట్ల సార్లు మళ్ళీ అలా తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు మనుష్యుడు అవడం? ఏమో మళ్ళీ ఎప్పుడో ఆ ఈశ్వర కృప, ఆయన అనుగ్రహం కలిగితే ఎప్పుడో కలగాలంతే. ఏ మహాత్ముడు సంతోషించి ఆయన చేతిలో ఉన్న కాయో పండో పెట్టాడనుకోండి, అదిగో అది తిన్న అదృష్టం ఏదైనా దక్కితే అప్పుడు మళ్ళీ ఏమైనా దానికి ఆ జీవుడికి ఉన్నటువంటి పాపము నశించేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఉండి మళ్ళీ ఎప్పుడో మనుష్య జన్మ, ఈ లోపల ఉచ్చుల్లో చచ్చిపోతాయి, కత్తులతో చచ్చిపోతాయి, శూలాలతో చచ్చిపోతాయి, స్వేచ్ఛగా మరణించేటటువంటి అవకాశము మాత్రము ఉండదు. ఎప్పుడూ మృత్యువు బలవంతంగానే ఉంటుంది. సాధారణంగా
తనంత తాను ఆఖరి ఊపిరి వరకు ఉండి శరీరాన్ని విడిచిపెట్టగలిగిన స్థితి మాత్రం ఉండదు. నిర్భయంగా బ్రతకగలిగినటువంటి జీవి మనుష్యుడొక్కడే. అందుకే భక్తి అంటే స్వస్వరూపానుసంధానం అంటారు వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు. ఇంద్రియముల వలన ఏమవుతుంది అంటే కొన్ని కోట్ల జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఎందుచేత అవి నిరంతరము మనసుతో కలుస్తూ ఉంటాయి, వీధిలో ఉన్న వాటన్నిటినీ లోపలికి తీసుకొస్తూ ఉంటాయి, అన్ని లోపలికి తీసుకొచ్చి మనసు ఎక్కడో అక్కడ కలుస్తుంది, కలిసి ఇది బాగుందంటుంది. అలా అన్నదో ఉపద్రవం వచ్చేసింది. ఇక వెంటనే తరువాతి విషయం ఏమిటంటే నాకు అది కావాలి, అక్కడ ఇంకా యుక్తాయుక్త విచక్షణ ఏముండదు దానికి. తప్ప ఒప్ప అలా అడగచ్చా, మనకు ఆ అధికారం ఉందా, మనం దాన్ని పొందొచ్చా పొందకూడదా ఏమి ఉండదు. వెంటనే అది విడిచిపెట్టేసేది ఏది అంటే శాస్త్రాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టడానికి ఏం మాట చెప్తుందంటే పర్వాలేదులే అంటుంది. అందుకే మీరు చూడండి రావణుడు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తాడంటే స్వధర్మో రక్ష సాంభీరు సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణాం మరణం సంప్రమధ్యవా. చేసే తప్పు పనిని ఏం పర్వాలేదని సర్ది చెప్తుంది. అదే పనిగా సర్ది చెప్పేటటువంటి మనసు యొక్క క్రీడకి అలవాటుగా దాన్ని స్వేచ్ఛ ఇచ్చి విడిచిపెడితే అది ఇంద్రియములతో ఎడతెగని సంపర్కాన్ని పొందుతూ రకరకాల కోరికలు రుచులు వాసనలు పాపకర్మ శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తన లోపల వాసనాబలాన్ని పెంచుకోవడం చేస్తుంది. దీని వలన అశాంతి. అశాంతి అన్నమాట ఎవరి వైపుకి మాట్లాడుతుందంటే శాస్త్రం ఒక్కరి గురించి మాట్లాడుతుంది, ముందు వ్యక్తి గురించి మాట్లాడుతుంది. లక్ష మంది శాంతి గురించి, సమాజ శాంతి ఇలాంటి మాటలు శాస్త్రం ఎత్తుకోదు. మొదట శాస్త్రం మాట్లాడేది ఏంటంటే నీ శాంతి. ఏ జీవుడికి ఆ జీవుడికి, ప్రతి జీవుడు శాంతితో ఉన్నాడు అనుకోండి, ఇక సమాజ శాంతి కాకపోతే ఏమిటది? సమాజములన్నీ శాంతిగా ఉన్నాయనుకోండి దేశ శాంతి, దేశాలన్నీ శాంతిగా ఉంటే ప్రపంచ శాంతి. అసలు శాంతి అన్నది ఎక్కడ పోతుంది? ఒక్కడి వల్లే పోతుంది. మొట్టమొదట ఏ ఒక్కడు సంస్కరించబడకపోయినా ఉపద్రవం ఉంటుంది. కొలనంతా ప్రశాంతంగా ఉంది, ఒక చిన్న ఆకు పడింది చాలు తరంగాలు వస్తాయి, కదలికలు వస్తాయి. ఒకడు దారి తప్పాడనుకోండి, ఆ దారి తప్పిన స్థితిని మీరు తీసుకొచ్చి సమాజంలో చొప్పించారా, పోతుంది సంస్కృతి. పశ్చిమ దేశాల సంస్కృతిని మీరు తీసుకొచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టారా, ఇక్కడ కూడా భోగ లాలస పెరిగిందా, అయిపోయిందంటే ఇక్కడ సంస్కృతి నాశనం అయిపోతుంది. ఒకసారి సంస్కృతి నశించిపోయిందా, ఇక మీరు మళ్ళీ ఆ సంస్కృతిని తీసుకురాలేరు. చాలా కష్టం సంస్కృతి అనేటటువంటి మాటకు అర్థం బాగా అర్థం చేసుకోవాలి. సంస్కృతి అంటే సంస్కరించునది, పవిత్రమైన భావజాలము. భావజాలము పవిత్రము దేని వలన అయి ఉంటుంది అంటే శాస్త్రమునందు కట్టుబాటు వలన. శాస్త్రమునకు కట్టుబాటు కుదరదు పశ్చిమ దేశముల యందు. అక్కడి సంస్కృతిని తెచ్చి ఇక్కడ పెట్టేస్తే ఉత్తర క్షణంలో ఆ భావనల యందు పవిత్రత నశించిపోతుంది. పోగానే ఆచరణ కూడా పోతుంది, ఆచరణ కూడా పోగానే అశాంతి ప్రబలిపోతుంది. కంటికి కనపడకూడనివన్నీ కనపడుతున్నాయి అనుకోండి ఏమైపోతుంది? ఎప్పుడో అప్పుడు కన్ను మనసు ఏకమవుతాయి, అంతే, లోపల అలజడి ప్రారంభమైపోతుంది. వినపడకూడనివన్నీ చెవుల్లో అవే వినపడుతున్నాయి అనుకోండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు అవే వినపడుతున్నాయి అనుకోండి, ఆ వినపడిన వాటితో మనసు సంగం పొందిందనుకోండి అలజడి అశాంతి. కాబట్టి అశాంతికంతటికీ కారణము మొట్టమొదట ఇంద్రియముల వలన ప్రారంభమవుతుంది. అదే మీరు బాగా పరిశీలించండి. రమణ మహర్షి తత్వం గురించి మాట్లాడుతూ ఇదే అంటారు. ఇంటి యజమాని నిద్రపోయినట్లు, ఇంటి యజమాని లోపల నిద్రపోతున్నాడు, దీపాలన్నీ అర్పేశారు, వీధిలో తాళం వేయలేదు, కుక్క తిరుగుతోంది, అంటే ఇంట యజమాని ఉన్నాడా లేడా, తాళం లేదు, కుక్క తిరుగుతోంది బయట, విప్పేసి ఉంది కుక్క, ఇంటి యజమాని లోపల పడుకున్నాడని గుర్తు. లోపల మనసు ఇంద్రియ శక్తులతో కలిసి ఆత్మ యందు నిద్రపోతూ ఉంటుంది, ఏ అలజడి ఉండదు.
ఉన్నాడని గుర్తు శవానికి పడుకున్న వాడికి ఏమిటి తేడా? ఒక్కటే, కుక్క తిరుగుతోంది, ఊపిరి లోపలికి బయటికి వెడుతోంది. కుక్క చూడండి, అలా బాల్కనీలో కడుతుంది, అలా పక్కకి వెళ్ళి స్టోర్ రూమ్ దగ్గరికి కడుతుంది, పెరట్లో కడుతుంది, మళ్ళీ వీధిలోకి వస్తుంది. పెట్ట వాలింది అనుకోండి గోడ మీద, భౌ అంటుంది, ఆ పెట్టెగిరిపోయే వరకు. లోపల పడుకున్నవాడికి ఏమీ తెలియదు, బయట కుక్క అన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటుంది. కుక్కని బట్టి లోపల ఉన్నాడని గుర్తు, ఊపిరిని బట్టి జీవుడు ఉన్నాడని గుర్తు. ఈ జీవుడు లోపల సుషుప్తి ఎందున్నప్పుడు అవస్థాత్రయంలో ఇంద్రియముల యొక్క శక్తులన్నీ మనస్సు పుచ్చుకొని మనస్సు స్వప్నావస్థని కూడా విడిచిపెట్టి సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైనా అలజడి ఉంటుందా? మనస్సు కూడా తెలివిగా లేదు, ఇంద్రియములు తెలివిగా లేవు, ఏమిటింటుంది అక్కడ? ఏమీ అలజడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బహుశా ఈ ఉద్ధతి ఎక్కువైపోతే, రక్తపోటు వస్తే వెంటనే వాడిని పడుకోమంటారు, పడుకోండి బాగా నిద్రపోండి అంటారు. అంటే నిద్ర ఎందు అలజడులన్నీ ఉపశమిస్తాయి. అలజడులు ఉపశమిస్తే ఉత్తర క్షణంలో మీరు శాంతి పొందుతారు. శాంతి స్థానం ఏది? శాంతికి ప్రధానమైనది ఏది? ఇంద్రియములను అరికట్టుటయే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమండే ఇంద్రియములను అరికట్టమని అంటున్నారు రైటే, మరి సంతోషము ఆనందము అనుభవంలోకి ఎలా? నేను ఇందాకనే కదా మీతో అన్నా ఏసీ వేసుకుంటే అన్నాను కదా, ఏసీ వేసుకుంటే సంతోషంగా ఉంది అని అన్నానా లేదా? అన్నప్పుడు ఏసీ వేసుకుంటే కదా చర్మం సంతోషంగా ఉంది అని అనడం, ఆనందం అనుభవించడం, అప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఉన్నానుగా. మంచి ఎండలోంచి వచ్చి అమ్మయ్యా ఎంత చల్లగా ఉందండి అని కూర్చుని శాంతి పొందానా లేదా? మరప్పుడు శాంతికి అది కారణమైందిగా ఇంద్రియం. మరి మీరు అనుభవం వాసన అవుతోంది, వాసన వల్ల పునర్జన్మ వస్తోంది, దానివల్ల లోపల చాలా పెద్ద అలజడి పొందుతోంది అంటున్నారుగా. ఏసీ కొనుక్కోవాలన్న కోరిక లేకుండా ఏసీ అనుభవించినప్పుడు ఆనందం ఉందా లేదా? ఏసీ కొనుక్కోవాలన్న కోరిక ఏం లేదు, అమ్మయ్యా ఏసీలోకి వచ్చాను ఎంత చల్లగా ఉందో ఎంత హాయిగా ఉందో అన్నారు. ఎంత హాయిగా ఉందో అని మీరు కూర్చున్నప్పుడు మీ మనసు శాంతిగా ఉందా లేదా? అప్పుడు మరి ఇంద్రియం శాంతికి కారకమైందిగా? అంటే నేను మీతో ఒక మాట చెప్తాను వినండి, ఇది పూర్వపక్షం. ఇంద్రియము శాంతికి కారణము కాదు. ఎలా అంటే ఈ చర్మానికి ఏసీ తగిలినప్పుడు అమ్మయ్యా అన్న సంతోషం ఎక్కడి నుంచి పైకొచ్చింది? లోపల నుంచే పైకొచ్చింది. అంటే అసలు సంతోషము ఆనందము ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఒకడికి ఏసీ వేస్తే సంతోషంగా ఉంది, ఒకడు అన్నాడు బాబోయ్ నాకు వెంటనే రేపటికి పడిశం పట్టేస్తుందండి, నాకు అస్సలు పడదు, నేను బయట నుంచి ఉంటానండి అన్నాడు. ఇప్పుడు వాడికి బయట నుంచి ఉండడంలో సంతోషం ఉంది. ఏసీ సంతోషానికి కారణమైతే, ఏసీ ఆనందానికి కారణమైతే, ఎవరికీ ఏసీ ఆనందానికి ప్రతిబంధకం కాకూడదు. మరి కొంతమందికి అవుతోంది, నాకే తెలుసు కొన్ని కుటుంబాలు, ఆవిడేమో ఏసీలో పడుకుంటుంది, ఈయనేమో హాల్లో పడుకుని తువ్వాలతో ఇలా విసురుకుంటూ ఉంటాడు. అదేమిటండి, మీరు పడుకోవచ్చు కదా లోపలంటే, అయ్యి బాబా అందులో పడుకుంటే ఇంకేమైనా ఉందాయా, ప్రాణం పోతుంది రేపు పొద్దుకి, ఇంకా నాకు ఊపిరి ఆడదాయా బాబు అంటాడు. ఆవిడ పడుకుంటూ నేను పడుకుంటాడు, ఆవిడ ఏసీలో పడుకుందన్న సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. ఓన్లే పాప అది పడుకుంది కదా అంటాడు. అంటే ఇప్పుడు ఏ సంతోషమైనా ఇక్కడుంది, తప్పించి నిజంగా బయట వస్తువుల వలన సంతోషము ఆనందం ఉన్నదనుకోండి, ఆ వస్తువుని మీరు ఎంత అనుభవించినా సంతోషం ఉండాలి. సాధారణంగా ఏసీ ఉన్నటువంటి రూమ్లో దుప్పటో రొజాయో లేకపోతే ఓ పల్చటి బట్టన్నా ఉంచుతారు, ఎందుకంటే కొంతసేపటికి చల్లగా ఉండి పరుపు అవి కూడా చల్లబడినట్టుండి చిన్నది ఏదో కప్పుకుంటాడు, మళ్ళీ అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అని వేసుకోమ్మని ఎవడు చెప్పాడు, కప్పుకోమ్మని ఎవడు చెప్పాడు, అంటే అదో సంతోషం. అలా చల్లగా అయిపోయి మళ్ళీ కప్పేసుకుని మళ్ళీ కొంచెం గోరువెచ్చగా ఉండి ఏదో మొత్తానికి సుఖము అన్న భావన దగ్గర ఎక్కడో నిలబడి ఉండగా అది అలిసిపోయి పడుకుంటుంది. ఇంకా పడుకున్న తర్వాత కరెంటు పోయింది, ఏసీ పోయింది, ఫ్యాను పోయింది, అన్నీ పోయి వాడికి ఏమీ తెలియదు, వాడు సుఖంగానే ఉన్నాడు. అంటే యథార్థమనకు సుఖం ఎక్కడుంది? యథార్థమనకు ఆనందం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇది ఉద్భుతమైంది, ఒక్కొక్క వస్తు సంపర్కము చేత ఉద్భుతమవుతోంది.
శాంతిని కనిపెట్టేవాడు, శాంతి సాధన చేసేవాడు ఏం చేస్తాడంటే ఇంద్రియములను అరికట్టి ఇక్కడే ఉన్న ఆనంద స్థానము వైపుకి వెనక్కి నడుస్తాడు. ఇంద్రియాలన్నీ పైకి తిప్పుతాయి, పైన ఉన్న వస్తువుల చుట్టూ తిప్పుతాయి, ఇంద్రియాలన్నీ మూస్తే వెనక్కి పెడతాడు. అందుకే సాధన యందు ఇంద్రియములు తెలివితో ఉన్నా తన యొక్క మనసు ఏకాగ్రత వేరొక దాని మీద పెట్టేసిన కారణం చేత, లేదా ఇంద్రియములను అరికెట్టి మనసు యందు పెట్టి మనసు కదలకుండా ఆపిన కారణం చేత, మనసు కదలకుండా ఆపడం అంత తేలిక అండి? అంటే మనసు సాత్వికమైనటువంటి వస్తువుని పట్టుకుని ఉండేటట్టుగా ఉంచేస్తే, ఏ భగవంతుని పాదాలో దేవాలయ గోపురాన్నో ధ్యానం చేస్తూ ఉన్నాడనుకోండి, ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇంద్రియముల యొక్క ఉద్ధతి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో తెలుసా? ఈ ఇంద్రియముల యొక్క శక్తి వెనక్కి తీసేసుకుంటాడు. అంటే కన్ను చూడడం ధర్మం, చూస్తూ ఉంటుంది కానీ మనసు పుచ్చుకోదు. చెవి వినడం ధర్మం, వింటుంది కానీ మనసు పుచ్చుకోదు. ఇంద్రియములను మూత పెట్టి మనసుని సాత్విక ప్రవృత్తి ఎందు ఉంచి తాను శాంతిగా ఉంటాడు, పరమ శాంతాన్ని అనుభవిస్తాడు. అసలు ఇది లేదనుకోండి లోపల. అందుకే ఊర్వశీ జననాన్ని చెప్తారు శాంతికి కారణంగా. నరనారాయణులు తపస్సు చేస్తున్నారు, శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి ఎప్పుడు అనుమానం, తపస్సు చేస్తే ఇంద్ర పదవికి వచ్చేస్తారని. ఆయన ఏదో అప్సరసల్ని పంపించాడు, వాళ్ళు వచ్చి నారాయణమూర్తి దగ్గర నిలబడి నాట్యం చేస్తున్నాడు. నరనారాయణులలో ఒకడు కదా నారాయణుడు, నరుడు కేక వేశాడు, వాళ్ళకి భయం వేసి విడిపోయారు. విడిపోయి నారాయణుడి దగ్గరికి వచ్చారు, వచ్చి నాట్యం చేస్తున్నారు. ఆయన ఒకసారి కళ్ళు తెరిచి చూశాడు. అంటే మీరు చాలా అందంగా ఉన్నారని, మీరు నాట్యం చేస్తే కాలి మువ్వల చప్పుడు వినపడి నేను కళ్ళు తెరుస్తానని, నా కంటి చూపు మీ మీద పడుతుందని, మీ అందానికి నేను వశుణ్ణవుతానని, అప్పుడు నా తపస్సు పాడవుతుందని కదూ మీ ఆలోచన అని ఆయన తొడ మీద ఇలా చప్పుడు చేశాడు. చప్పుడు చేస్తే ఆ తొడలో ఉంచి ఊరు అంటే తొడ, ఊరువుల నుండి పుట్టింది ఒక అప్సరస ఊర్వశి. ఆమె అందాన్ని చూసి వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. అయ్యబాబోయ్, ఇదేటి అంతంత గత్తే, ఆయన తొడ మీద ఇలా అంటేనే ఇంతంత గత్తె పుడితే మన మొహం ఇచ్చా, మనం ఎందుకు ఇని ముందు నాట్యం చేయడం, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కంటి ముందు కనపడే అందం కన్నా అసలు అందం ఆయన తొడలోనే ఉన్నట్లు నారాయణమూర్తికి. నీకు అన్ని విషయముల వలన కలిగేటటువంటి ఆనందమని చెప్పబడుతున్నది ఏదో అది లోపల ఉన్నది. ఆ లోపలి ఆనందాన్ని అనుభవించడానికి వెనక్కి వెళ్ళేటటువంటి ప్రయత్నానికి సాధన అని పేరు. అది మనుష్యుడు ఒక్కడే చేస్తాడు. సాధన అంటే భగవంతుని యందు ఏకాగ్ర దృష్టి పెట్టి ఇంద్రియములను వెనకకు తీయుట, లేదా ఇంద్రియం యొక్క పని ఇంద్రియాన్ని చూసిన మనసుకి కలిగినటువంటి సంస్కార బలము చేత మనసు కదలనటువంటి స్థితిని పొందుట. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు చూడండి, రెయిన్ కోట్ అని ఒకటి ఉంటుంది. వర్షంలో వెళ్ళిపోతుంటాడు ఆయన, కానీ ఆయన ఇంటికి వెళ్ళి ఆ కోట్ ఇప్పేస్తాడు, ఆయన ఏం తడవడం. ఎందుకంటే అది ఆ కోటుకు ఆ శక్తి ఉంటుంది, అది నీరు పడినా జారిపోతుంది. దాని గురించి నేను వర్ణించక్కర్లేదు, మీ అందరికీ అనుభవంలో ఉన్నది. రెయిన్ కోట్ వేసుకుంటే వానలో తడవనట్టు మనసు సంస్కారములు పొంది ఉంటే ఇంద్రియముల వలన అలజడిని పొందదు. మనసుని సంస్కార బలంతో నింపుట. ఒక ఉదాహరణకి, నాకు భోజనం వడ్డించారు, నేను పరిశేచనం చేసి నైవేద్యం చేసి 5 మార్లు హవిస్సు పుచ్చేసుకున్నాను. పుచ్చేసుకున్న తర్వాత ఒక నియమం ఉంటుంది, ఉత్తరాపోసనం పట్టే లోపల అసలు మాట్లాడకూడదు యథార్థానికి, ఎందుకంటే ఇది యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామం చెప్తూనే తీసుకోవాలి తప్ప మధ్యలో మాట్లాడకూడదు. ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైందని అనకూడదు, ఎందుకని నువ్వు పరిశేచనం చేసేవారు, యజ్ఞం హవిస్సు ప్రసాదం, దానికి రుచి చెప్పకూడదు. తిరుపతి లడ్డు ఇప్పుడు రుచిగా లేదన్నా అసలు వాడికి ప్రసాదం గురించి తెలియని వాడు చెప్పే మాటలు అవి. తిరుపతి లడ్డు రుచి ఏమిటి నీ మొహం, అది ప్రసాదం, ప్రసాదానికి రుచి ఏమిటి? నీకు రుచులు కావాలంటే హోటళ్ళ గురికి వెళ్ళి చెప్పు. అంతేకాని తిరుపతి లడ్డు రుచి ఎలాంటిది, తిరుపతి లడ్డూలో ఏముంది, తిరుపతి లడ్డూలో జీడిపప్పు ఎంత, ఈ ఏడుపు ఏడిచేవాడివి శ్రీష్టాలకి వెళ్ళి తప్ప తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళి వీటన్నిటి మీద పరిశోధనలు చేసి వీటన్నిటి గురించి మాట్లాడడానికి కాదు, అది భగవత్ ప్రసాదము అంతే.
భగవత్ ప్రసాదము అంటే ఈశ్వరానుగ్రహ హేతువు. అందులో ఏముంది నీకు అనవసరం, అది లడ్డు చక్ర పొంగలి ఏదైనా ఈశ్వరానుగ్రహ కారకము అంతే. అందులో ఇంత జీడిపప్పు ఉంటే ప్రసాదమని ఎక్కడా లేరు శాస్త్రంలో. నీకెందుకు ఆ తాపత్రయం అసలు? ప్రసాదం గురించి నీకేమీ తెలియదు, ప్రసాదం గురించి మాట్లాడడం. గుడి గురించి తెలియదు, గుడి గురించి మాట్లాడడం. ఇవాళ లోకంలో ఉన్న పెద్ద ప్రారంభం అంతా ఎక్కడుంది అంటే, ఎవడికి ఏం తెలియదో దాని గురించి వాడు మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల లోకానికంతటికీ అశాంతి, అవన్నీ విని అశాంతి వస్తూ ఉంటుంది. ఇది చిత్రం ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో లేదు ఈ రకమైన లక్షణం. గంగలో అనేక మంది స్నానం చేస్తుంటారు, అదే పనిగా గంగలో స్నానాలు ఎలా జరుగుతున్నాయి, గంగలో ఏమైంది, ఎవడెక్కడ పడ్డాడు, విశ్వనాథుడి గుళ్ళో ఏమైంది, ఇవి అదే పనిగా ఏదో పని కట్టుకుని ప్రచారాలు చేయడం ఉత్తర భారతంలో లేదు. ఈ జాజ్యం అంతా ఇక్కడే బయలుదేరింది దక్షిణ భారతదేశంలోనే, అది కూడా తమిళనాడు కేరళలో నాకు అంత కనపడ్డా, ఇక్కడ మరీ ఎక్కువైపోయింది మధ్యకాలంలో. కాబట్టి అది విశ్వాసాన్ని పాడు చేసేస్తుంది, సంస్కృతిని పాడు చేసేస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్, ఏది అతిగా వెళ్ళకూడదు, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అంతే. కాబట్టి ఇంద్రియముల యొక్క ఉద్ధతి అశాంతికి కారకమైంది. అదే మనసు సంస్కరింపబడి ఉందనుకోండి, ఇంద్రియములు ఏం చెయ్యలేవు. నేను భోజనం చేసేటప్పుడు ఉప్పు తక్కువైంది అనుకోండి, అంత మాత్రం చేత నా నాలుక ఉప్పు తక్కువైంది అని చెప్తుంది, రుచి తగ్గింది, ఉప్పు కొంచెం వేసుకుని ఉంటే బాగుండేది, లేదా అసలు ఉప్పు వెయ్యలేదు, ఉప్పు వెయ్యలేదు, ఉప్పు వేసి ఉంటే బాగుండేది. వెంటనే నా మనస్సు, అది ఈశ్వర ప్రసాదం. ఈశ్వర ప్రసాదంలో ఉప్పు ఉండడం, కారం ఉండడం ఉంటుందా? దాన్ని అలా నువ్వు తినవలసి ఉంటుంది ప్రసాదాన్ని. ఇప్పుడు నేను ఏమైనా ఆందోళన కానీ విచలితము కావడం కానీ జరుగుతుందా? ఏ ఉండదు, నేను ప్రశాంతంగా తీసుకుని నా తరువాతి వారు నాలా తినాలని నియమం లేదు. కాబట్టి మిగిలిన వారు అన్నాన్ని రుచిగా తినాలని అనుకునేవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా అలా పెరిగిపోవాలని నువ్వు అనకూడదు. సాధన క్రమంగా జరుగుతుంది. కూరలో కొంచెం ఉప్పు వేయాలేమో చూడు అనాలంతే చాలు. అంటే ఏమిటి, నువ్వు ఏ స్థాయిలో నిలబడ్డావు అన్నదానికి అది పరీక్ష. ఇంద్రియములకు చాలా విపరీతంగా లొంగిపోయినవాడు అనుకోండి, కూరలో తగ్గింది ఉప్పు, నువ్వు బతికున్నంతకాలం మీ ఇద్దరూ కలిసి జీవనం చెయ్యాలి, ఒక్కరోజు వండిన కూరలో కొద్దిగా ఉప్పు తగ్గింది, నువ్వు చేయగలవా అన్ని పనులు ఒక్కలా ప్రతిరోజు? ఒక్కరోజు కొద్దిగా ఉప్పు తగ్గి ఏమైపోయింది, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమొచ్చేసింది? ఏమి రాదు, ఏం పర్వాలేదు, రోజు వండి పెట్టట్లా. ఆవిడ వెంటనే ఏమంటుంది, అయ్యో అదేమిటండి తినేశారు, ఉప్పు లేదా అంటే, ఏం ఉపద్రవం వచ్చింది, ఒక్కరోజు ఏం పర్వాలేదు అని నువ్వు అంటే నువ్వు శాంతి, అవతల వాళ్ళు శాంతి. ఇంత ఉప్పు తగ్గిందని గంటసేపు కేకలు బొబ్బలు అల్లరి పెట్టావనుకో, నీకు అశాంతి, ఇంట అశాంతి, ఇంటికొచ్చిన అతిథులకి చాలా చికాగ్గా ఉంటుంది. ఏమిట్రా ఇలా దెబ్బలాడుకుంటున్నారు, మనం ఎలా అన్నం తిన్నాం, ఏమిటి లేనిపోను కూడా ఇక్కడికి వచ్చాం, ఏమిటి భోజనానికి అని చెప్పి. ఇంద్రియములకు వశపడ్డావా? అశాంతి. ఇంద్రియమునకు వశపడలేదా? నీకు శాంతి. వెంటనే ప్రసన్నుడు అయిపోతావు అంతే. ఎవరో ఒక ఆవిడ అలా వెళ్ళిపోతుంది, నువ్వు చూసావు, ఆహ్ నా తల్లి కామాక్షి ఇలాగే వెడుతుంది, నా తల్లి కామాక్షి వెడుతుంటే కంజదలాయతాక్షి, మా అమ్మ నడుస్తుంటే కుంజరగమని ఏనుగు నడిచినంత అందంగా అలాగే నడుస్తుంది, అలాగే ఉంటాయి పాదాలు, అలాగే వినపడుతుంది గజ్జెల సవ్వడి, అలాగే ఉంటాయి ఆ తల్లి చేతులు, ఆ చేతుల గాజులు అలాగే ఉంటాయి. నా తల్లి ఇవాళ ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వాలనుకుంది, ఆవిడ రూపంలో అలా వెడుతోంది అమ్మ అని నువ్వు నమస్కరించావు. ఇప్పుడు ఏమైనా నువ్వు అలా చూస్తున్నావు ఆవిడ వంక, ఆవిడ ఏమైనా అనుకోవచ్చు అదేమిటి అలా చూస్తున్నారాయనా అని. నీవేమైనా పతితుడు అయ్యావా? నువ్వేమైనా అశాంతి పొందావా దానివల్ల? ఏమీ అశాంతి లేదు. ఇంద్రియముల వలన అశాంతి లేక శాంతిగా ఎప్పుడు ఉంటాడు? మనసు సంస్కరింపబడితే. మనసు సంస్కారమును పొంది ఉంటే ఇంద్రియముల వలన అశాంతి ఉండదు, ఏ దేనికి ఉండదు. ఓ రోజు కరెంటు ఏమైంది, కరెంటు లేకపోతే
ఇసిరికర్ర పెట్టి విసురుకుంటాం, ఇదో సంతోషం కాసేపు. రోజు పడుకుంటున్నాగా, ఇవాళ కుటుంబ వ్యవహారాలు ఏమిటి, కూతురు అల్లుడు కొడుకు వ్యవహారాలు, చక్కగా ఇల్లు, మనం తీర్థయాత్రలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాం, ఏ దేవాలయాలు చూసాం, ఆ దేవాలయాల వైభవం ఏమిటి, అసలు ఆ రాజగోపురాలు ఏమిటి, ఆ దేవాలయాలు ఏమిటి మాట్లాడుకుంటూ, విసనకర్ర పెట్టి పైన విసురుకుంటూ, దోమ కుడితే కింద కొట్టుకుంటూ, ఎన్నాళ్ళయిందో కరెంటు పోతే ఇలా బయట కూర్చుని మాట్లాడుకుని అని తెల్లవారుదామన కరెంటు వచ్చాక వెళ్ళి పడుకుని, ఇదో కొత్త అనుభవం చాలా కాలం అయింది కదూ అని సంతోషపడిపోయేవాడు దేనికి బాధపడిపోతాడు? అసలు బాధపడడం అన్న మాటే లేదు ఆయనకి, అన్నిటికీ సంతోషమే, ఆయన శాంతిగా ఉంటాడు. మీరు కొంతమందిని చూడండి, అసలు వాళ్ళు దేనికి కదలరు, దేనికి హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ దేని నుండి అంకురిస్తుంది? అందుకే శాంతి ఒకడు ఇచ్చేది కాదు, శాంతి ఒకడు పాడు చేసేది కాదు. శాంతిగా ఉండడం నీకు రావాలి. దేని వలన రావాలంటే నీ అభ్యాసము చేత నీకు రావాలి. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు, ఓ రోజు కోపడ్డావు, పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. అందుకే వ్యాసుడు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట ఒకటి ప్రయోగం చేశాడు. మనుష్యుల యొక్క అశాంతి అంతటికీ కారణము ఇంద్రియములు. ఇంద్రియములు మనసుతో కలిసినప్పుడు అరిషడ్వర్గములు ఏర్పడుతున్నాయి, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. అశాంతి ఈ ఆరిటి వలన కలిగితే మరి ఈ ఆరిటిని గెలిచి శాంతిని పొందడం ఎలా? అది చెప్పకుండా అశాంతిని ఎందుకు పొందుతున్నావో చెప్తే ఇంకెందుకు? డాక్టర్ గారు తల బద్దలైపోతుందండి, ఏమిటో సాయంకాలం అయ్యేటప్పటికి తలకాయపోటు వచ్చేస్తోందండి అని వెళ్ళారనుకోండి, తలకాయపోటు ఎందుకు వస్తుందో, తలకాయ ఎలా ఉంటుందో, దానిపైన పెంకి ఎలా ఉంటుందో, జుత్తి ఎలా ఉంటుందో, దాని లోపల మెదడు ఎలా ఉంటుందో, ఎన్ని రకాలుగా నొప్పులు ఉంటాయో, ఎందుకు వస్తుందో, ఇవన్నీ చెప్తే తలపోటు ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు ఏం చేయాలి, విని తలపోటు పోవడానికి ఒక మాత్ర రాయాలి కదా, అంతేగాని తలపోటు ఎందుకు వస్తుందో, మాత్ర లోపలికి ఎలా పెడుతుందో, రక్తంలో ఎలా కలుస్తుందో, మెదడు దగ్గర క్రిములను ఎలా చంపుతుందో, దానివల్ల నొప్పి ఎలా తగ్గుతుందో, నీకెందుకు విశ్వాసము? డాక్టర్ గారి మీద విశ్వాసం, ఆయన మూడు పూట్లా వేసుకో, 3 సొమ్మలు పెట్టి గీతలు పెట్టి ఇచ్చారు, కొనుక్కోవడం 3 పూట్లా వేసుకోవడం, అంతే నీ తలపోటు పోతుంది. రోగం పోవడానికి వైద్యుడు ఉన్నాడు, అజ్ఞానం పోవడానికి గురువు ఉన్నాడు. వ్యాసుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు లోకానికి? అందుకే వ్యాస భగవానుడు అశాంతి కారకములను గెలవడం నేర్పాడు సమాజానికి. కామము అసలు తీవ్రమైన అలజడి. కామము అని నేను శబ్దాన్ని ప్రయోగం చేసినప్పుడు కేవలము తుచ్ఛమైన శారీరకమైన కామమని మీరు అనుకోవద్దు. కామము అంటే కోరికే, అది ఎంత చిన్నదైనా, చిన్నదాని నుంచి పెద్దవాని వరకు మీ మనసుకి ఉండేటటువంటి స్వభావాన్ని బట్టి అలజడు ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఎంత అలజడో చెప్పలేను కొంతమందికి. నేను కొన్నేళ్లలో చూశాను, కొత్త చీర పెడతారు ఎవరో, ఆ చీరలో పసుపు కుంకుమ పొట్లం ఉంటుంది, చీర బాగుంది అని ఇలా పైకి తీస్తారు, చూస్తారు అందులోంచి టొప్పుని కింద పడతాయి, అంతే. శుక్రవారం పర్వాలేదంటారా, పర్వాలేదంటారా? అది భూమ్యాకర్షణ శక్తి లక్షణం. వాళ్ళు చీరలో పెట్టారు, నువ్వు చూసుకోలేదు, కింద పడ్డాయి. నీకు దాని మీద గౌరవం ఉందిగా, కళ్ళకు అద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెట్టుకో, అయిపోయింది. అంతేగాని పర్వాలేదా, పర్వాలేదు ఏమిటి చెప్పాలి దానికి జవాబు? దానికి ఫోన్ చేసి కోటేశ్వరారు ఇలా అయింది, ఏమైనా అవుతుందా అండి? వెంటనే అశాంతి వాడికి బుద్ధి ఉందా, ఏమిటో మా ప్రశ్నలు అని, అంటే అదొక అంటువ్యాధిగా అలా వెళ్ళిపోతుంటుంది. దానికి ఇంకా అసలు అంతుండదు. ఆ మనస్సుకి ఉండేటటువంటి ఆ స్వభావం చేత వచ్చేటటువంటి అనుమానాలు, అభద్రత ఎంత తీవ్రస్థాయిలో సృష్టించేస్తుందో అది అలజడిని. అందుకే వ్యాస భగవానుడు మహాభారతంలో సమాధానం చెప్పాడు దాని గురించి. వ్యాసుడు నారాయణ స్వరూపుడు, ఆయన తప్పెవరు చెప్తారు? కామము, కామము నుండి, కామము అలజడిని సృష్టిస్తుంది కాబట్టి కామము నుండి ఎలా తప్పుకోవాలి అంటే కామము పరిశీలనము వలన పోతుంది అన్నాడు ఆయన. కామము యొక్క ఉద్ధతి దేని వలన పోతుందంటే పరిశీలనము చేత పోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మామిడి పండు రసం ఎలా ఉంటుంది? మామిడి పండు తినాలి అని నాకుంది, ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినేయాలనుంది, సంవత్సరంలో ఎప్పుడో వచ్చింది, ఓ పండు తినేద్దాం, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు, అదేమో దానసాధ్యం కూడా గుమ 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 గుమలు ఆడిపోతుంది సువాసన, నాకేమో షుగరు, నేనా తినకూడదు, కానీ కన్ను దాని వంకే చూస్తోంది, ముక్కు దాని వాసన పీల్చేస్తోంది,
దాని సొట్టలో పడి బాగా ముగ్గి ఆ పసుపు రంగులో ఎరుపువన్నీ మిరిసిపోతూ కంటిని ఆకర్షించేస్తోంది, నాలుక ద్రవాన్ని విడిచిపెట్టేస్తోంది. ఇప్పుడు నేను ఆ పండు తినకుండా ఉండలేను. ఇప్పుడు ఆ కామం నుండి నేను ఎలా బయటికి రావడం? వ్యాసుడు అన్నాడు పరిశీలన చేయమన్నాడు. ఎక్కడ పుట్టింది ఈ కోరిక? ఇక్కడ పుట్టింది. ఆ మామిడి పండును తినమంటోంది. సరే తింటాను. ఈ పండుని చూసి కదా ఇంత మురిసిపోతున్నావు, దీన్ని తినమని కదా అంటున్నావు. ఒక విషపాత్ర నీకిచ్చి విషమంతా తాగేసి చాలా బాగుంటుంది తీయగా. అంటే తాగుతావా? అయ్య బాబు అదేంటండి, తీగా ఉంటే మాత్రం చచ్చిపోతాను, నాకెందుకండి అనవా? నీకు అది విషం, ఎందుకు తాగుతానంటావు, ఎందుకు తింటానంటావు? ఏ దాన్ని విడిచిపెట్టి ఉండలేవా? నీకు పనికొచ్చేది తోటకూర పప్పు, అది తిను. నీకు అమృతం, ఏది అమృతమో అది తింటావా? మనుష్యుడు వయ్యుండి విషం తింటావా? ఏది కావాలి నీకు అని పరిశీలన చేశారనుకోండి, అణిగిపోతుంది. అథవా ఇంకా లాగిందనుకోండి, ఆ మామిడి పండుని చేత్తో పట్టుకుని చేతిలోకి కొద్దిగా రసం పిండి ఈశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదంగా ఇలా చేతిలోకి ఒక్క కొద్ది రసం పిండి నాలుకతో పుచ్చుకోండి. ఈ పండులో ఉన్నటువంటి రసం ఎక్కడైనా ఇంతకన్నా భిన్నంగా ఉంటుందా? ఉండదు, ఇలాగే ఉంటుంది. ఎంత తాగినా అలాగే ఉన్నప్పుడు ఈ ఒకటి తాగితే చాలదా? అదే రుచి కదా, అదే రుచి అయినప్పుడు చూసావుగా అదే రుచి. ఇంకా వెంపర్లాడావు అంటే నీకు ఎలా అయినా తినేద్దామన్న తాపత్రయం తప్ప హేతువు ఎక్కడుంది నీ మాటల్లో అసలు అని మీరు మనసుతో మాట్లాడారనుకోండి, మీ కోరికని పరిశీలన చేశారనుకోండి, కోరిక జారిపోతుంది కిందకి. కామము పరిశీలనము చేత పోతుంది, క్రోధము సహనము చేత పోతుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనుకోండి, అన్నాడయ్యా నిజమే అనలేదని నేను అంటలేదు అన్నాడు, కానీ ఆయన పరిణితి ఏపాటిది? ఆయన ఎంత తెలిసి ఉన్నవాడు? పాపం తెలియదు కదా, తెలియకపోవడం వల్ల కదా అన్నాడు. రేపు నీ మనవడే నిన్ను కాలుతో తంతాడు, తాత తాత ఎంత పిలిచినా వినవేం తాత అని కాలుతో తంతాడు. తెలియదు వాడికి, నువ్వేం చేస్తావు, కాలు విరిచేస్తావా? తప్పు నాన్న, అలా తినకూడదు. నన్నే కాదు మీ నాన్నని తినకూడదు, అమ్మని తినకూడదు, అలా పెద్దవాళ్ళని తినకూడదు, తప్పు, అలా తినకూడదు సుమా అని నచ్చ చెప్తావా నచ్చ చెప్పవా? పిల్లవాడికి తెలియదు కాబట్టి నచ్చ చెప్పినట్లే తెలియక అన్నవాళ్ళకి చెప్పడానికి నీకేమిటడ్డు? లేదు. ఉదాసీనుడవై ఊరుకుంటావా ఊరుకోవా? అలా ఉదాసీనతతో ఎందుకుంటావు? అది పుచ్చుకుంటే కదా అల్లరి. కోపంతో అన్న ఆయన మాట పుచ్చుకుంటే అల్లరి. నేను పుచ్చుకోలేదు అసలు, ఇంకా అల్లరి ఎక్కడుంది? పుచ్చుకోకు, తీసుకోకు. తీసుకోవడమా తీసుకోకపోవడమా నీ చేతిలో ఉంది. ఆయన అన్న మాట పుచ్చుకుంటే నీకు అల్లరి. నేను పుచ్చుకోలేదండి. మీరు అన్నారు దానికి పోయింది, నేను పుచ్చుకోవాలి, ఇంకా మీకు అల్లరి ఎక్కడుంది? సహనము వలన క్రోధము పనిచేయదు. లోభము, లోభము అంటే దాచిపెట్టుకుందాం 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 అన్నాం. సరే ఏదో మంచి పని చేద్దాం, శారదా నవరాత్రులు వస్తున్నాయి, పరదేవతకి చక్కగా పట్టు చీరలు కొనమని ఓ 10,000 ఇద్దాం అనో సంకల్పం. 10,000 ఒకరోజు ఒక పట్టుచీరకి ఇద్దాం, ఎందుకని? ఓ 1,000కి తగ్గించేయాలి దాన్ని. వెంటనే వ్యాసుడు అన్నాడు, అది ఎవరిదని అడుగు. నాది. నాదంటే ఎవరు? ఇది ఉన్నంతకాలం అని కదా నీ తాపత్రయం, ఇది ఎంతకాలం ఉంటుంది? ఏమైనా ఖచ్చితంగా తెలుసా ఇది ఎంతకాలం ఉంటుందో? ఎవ్వరికీ తెలియదు. మరి ఇది పడిపోతే జీవుడు ఏమైపోతాడు? ఇచ్చినది ఏదైనా ఉంటే అది నిన్ను కాసుకుంటుంది, ఇవ్వనిది ఏదైనా ఉంటే పిల్లలు పట్టుకుపోతారు, నీకు పాపం మిగిలిపోతుంది, ఇక మళ్ళీ చేసుకుందాం అంటే రాదు. ఒకసారి ఇది వదిలిపెట్టావో ఎందులో కడతావో ఎవరికి తెలుసు? అప్పుడు పరదేవతకి చీరట్టు కడతానంటే పట్టుకెడతావా? శారదానవరాత్రులు అవుతున్నాయి, అమ్మవారికి చక్కగా ఓ పంచ కట్టుకుని ఓ చీర పట్టుకుని అమ్మవారికి వెళ్ళి చీరిద్దాం అనుకుంటే ఓ కొక్కిస్తుందా ఓ పిల్లిస్తుందా ఓ పందిస్తుందా అనుకున్నా, ఏ కొట్టుకు రానిస్తారు, ఏం పెట్టుకొనిస్తారు, ఏ ఎలా పట్టుకొస్తుంది, ఎలా పట్టుకొచ్చి ఇస్తుంది? ఇందులో ఉన్నావు కాబట్టి ఇవ్వగలవు, ఇది విడిచిపెడితే ఎలా ఇస్తావు? నాది నాదంటే ఏమిటి? నాదని అన్న ఇది ఎన్నాళ్ళు ఉంటుందని నీకు నమ్మకం? పోని 30 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 50 ఏళ్ళు వచ్చాయి, మహా ఉంటే ఇంకా ఎంత ఉంటావు, ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 70, ఆ తర్వాత ఉంటే ఈశ్వరానుగ్రహం. ఈ 20 సంవత్సరాల తర్వాత ఇది ఉండదు, 20 సంవత్సరాల తర్వాత ఉండనిది అన్నప్పుడు
ఈ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం నీకు రావాలా వద్దా? 20 ఏళ్ల తర్వాత ఇది నీకు ఉండదు, 20 ఏళ్లే ఉంటుంది. కాబట్టి 20 ఏళ్లే ఉంటుంది కాబట్టి దీన్ని నీ సాధ్యమైనంత దేనికి ఉపయోగించాలి? లోపల ఉన్న జీవుడు ఉద్ధరణ పొందడానికి దీన్ని వాడుకోవాలి. జీవుడు ఉద్ధరణ దేని వల్ల పొందుతాడు? దీంతో ఒకరికి పెట్టు, దీంతో గుడికి ప్రదక్షిణం చేయి, దీంతో విష్ణు సహస్రం చదువు, దీంతో పరదేవతకు పట్టుకెళ్ళో పట్టుబట్టి, దీంతో చెయ్యి చాపి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో, దీంతో ఉత్సవమూర్తి వెళ్ళిపోతుంటే భుజం మీద పట్టి మొయ్యి, దీంతో ఒక దేవాలయాన్ని తుడు. దేనికి కాకుండా దీన్ని భద్రంగా 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 అని తెల్ల జేబురుమాలు దాచుకున్నట్టు దాచావు, ఉండిపోతుందా? ఏమీ చెయ్యకుండా దీన్ని దాచితే ఇది ఉంటుందా? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు సారంగధరుడు. ఉంటుందా? పడిపోతుంది. పడిపోయాక ఎందులో కెడతావు? నీకు తెలీదు. ఒకవేళ వెళ్ళావు అప్పుడు మాత్రం ఇదే బుద్ధి ఉండదా? ఎప్పుడు చేస్తావు మరి? ఇంకా ఎప్పుడు తరిస్తావు? ఎన్నాళ్ళు తిరుగుతావు? కాబట్టి ఏమిటి నాది? ఏది ఉండిపోతుంది కాలగతి ఎందు? కాలము బహు బలవత్తరము. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నా భార్యకి చెయ్యాలంటున్నావు, బానే ఉంది, శ్రావణ మాసం వస్తోంది, మా ఆవిడికి ఏదైనా కొనాలంటే అన్నావు, ధార్మికం ఒప్పుకున్నావు. నా కొడుక్కి ఏదో చెయ్యాలంటే అన్నావు, బాగుంది. నా కూతురికి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. మనవలకి ఏదో చెయ్యాలన్నావు, బాగుంది. నీ జీవుడికి? మరి నీ జీవుడు ఇవాళ ఇందులో ఉన్నాడు, రేపు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలిగా, మోక్షం వచ్చేస్తుందన్నంత నమ్మకం ఏం లేదుగా. అమ్మవారికి నీకు శక్తి ఉండగా 10,000 రూపాయలు ఇవ్వడానికి అంత వెనకంజ వేసేవాడివి, మోక్షానికి వెళ్ళిపోతావా? అంత నమ్మకమా నీకు? అంత జ్ఞానం పొందేసున్నావా? సాధన ఎందు నువ్వు ఒక్క అడుగు వేయడానికి సిద్ధపడకపోతే రేపు పొద్దున్న ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడు, దానికి మళ్ళీ భార్య ఉంటుందా? దానికి పిల్లలుంటారా? అప్పుడు శరీరం ఉంటుందా? అది సుఖంగా ఉండాలని అప్పుడు కోరుకుంటుందా? ఏ పుణ్యం ఉందని ఈశ్వరుడు నీకు సుఖం ఇస్తాడు? ఏ పుణ్యం ఉందని వాళ్ళని సుఖపెడతావు? ఏ పుణ్యం ఉందని, ఏ ఉందని నువ్వు ఆ రోజున దేవుడికి సేవ చేస్తావు? ఏ పుణ్యం ఉందని నీకు మంచి బుద్ధి పుడుతుంది? ఇప్పుడున్నది నీకు చేయడానికి లేదా? ఎప్పుడో చేస్తావా? ఈ దాచిపెట్టిందంతా ఏం చేస్తావు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఎవరికి ఎంత చెయ్యాలో అంత చెయ్యడం కర్తవ్యం అయితే నీ కొరకు నువ్వు చేసుకోవడం కర్తవ్యం కాదా? ఆత్మద్రోహం కాదా చేసుకోకపోతే? జీవుడు నాశనమైపోట్లా ఈ శరీరంలో ఉండి? దీన్ని ఒక్కనాడు ఈశ్వరుడి గురించి వాడకపోతే పాడైపోట్లా నువ్వు? పోనీ నువ్వేమీ చెయ్యొద్దు. శ్రీరామ రాయలేవా? లేచి పుస్తకంలో 11 మాటలు. భగవంతుడి నామం విష్ణు సహస్రం చదవలేవా? 4 పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వెయ్యలేవా? కనీసం ఒక భగవత్ సంబంధమైన విషయం జరుగుతుంటే వినడానికి ఓపిక లేదా? ఓ పుస్తకం 1,00,000,000 రూపాయలు ఖర్చు అయిపోయాయి పుట్టినదాదిగా తినడానికి బట్టలు కట్టుకోవడానికి. 6 కాండలు శ్రీరామాయణం ఇంట్లో లేదు మూలం. రామాయణం బాలకాండంతా నేను చదివానన్నది లేదు. ఎవరైనా రామాయణం చెప్పినవాడో రామాయణం చదివినవాడో కనపడితే నీకేదో బాకీ ఉన్నట్టు వాడిని అడుగుతూ ఉండడం నీకు అక్కర్లేని ప్రశ్నలన్నీ. అందుక నువ్వెప్పుడు చదువుకుంటావు మరి? నీకు రామాయణం అక్కర్లేదు, మరి జీవుడు ఏమైపోతాడు అని నేను మీతో అంటలేదు అని పరిశీలన చెయ్యమని వ్యాసుడు అన్నాడు. మీతో అనడానికి నేనెంత వాణ్ణి? నాకు నేను అనుకోవాలి. వ్యాసుడు లోభం కలిగితే, ఇది చెయ్యొద్దన్న భావన కలిగితే, దాచేసుకుందామనిపిస్తే ఇలా ఆలోచించు. కాలమును నీ శరీరాన్ని అనుసంధానం చేసి నీ మనస్సుని ప్రశ్న వేయి. ఏ ఇమ్మంటావా వద్దా అని అడుగు. వెంటనే అంగీకరించి అయ్య బాబోయ్ ఇంకా ఇమ్మంటావా అంటావేంటి? ఎప్పుడో శారదా నవరాత్రులు వచ్చినప్పుడు కట్టండి అని ఇప్పుడు బయటికెళ్ళి ఇచ్చేద్దాం చీర. ఎప్పుడో కడతారులే పర్వాలేదు, ఎప్పుడో వచ్చినప్పుడు అనకో. ఏమో అప్పుడు ఎక్కడికి ఎడతావో, మళ్ళీ ఏ ఊరు ఎడతావో, ఏ ఉపద్రవం వస్తుందో, ఏ పని మీద ఎడతావో ఎవరికి తెలుసు, ఇప్పుడే బయటికెళ్ళో చీర ఇచ్చేద్దాం పద అంటు. నీ మనసు తనంత తాను అన్ని వేళలా మంచి ప్రతిపాదనలు తేవాలని లేదు. నీవు మనసులో ఈ గుణములు కలిగినప్పుడు ఇంద్రియముల యొక్క సంఘాతము వలన, ఇంద్రియములను మనసుతో కలగడం వల్ల అరిషడ్వర్గములు ఏర్పడుతుంటే నేను పొడుగ్గా ఉంటాను ఒక గర్వం, నేను తెల్లగా ఉంటాను ఒక గర్వం, నాకు 4 శ్లోకాలు వచ్చు ఒక గర్వం, నాకు 4 పద్యాలు వచ్చు ఒక గర్వం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను ఒక గర్వం. వ్యాసుడు అన్నాడు, నీకన్నా అధికులని భావించు. నువ్వు పొడవుగా ఉన్నావు, నీకన్నా పొడవుగా నీకన్నా అందంగా ఉండేవాళ్ళు లేరా లోకంలో? నువ్వెంత వాళ్ళ ముందు?
ఇంత వాణ్ణి అంటున్నావే, ఇంత అందగాణ్ణి అంటున్నావే, వారి ముందుకెళ్ళి నువ్వు నిలబడినప్పుడు వాళ్ళు ఏమనాలి నిన్ను చూసి? అప్పుడు నువ్వే నువ్వే పాటి. కందర్ప దర్ప రసుందర దివ్యమూర్తే, ఆ పరమేశ్వరుని అందం ముందు నీ అందం ఏ పాటి? అది ఆయన అనుగ్రహం అలా ఉండగలగడం అని. నువ్వు నీకన్నా అధికులైనటువంటి వారిని పెంపుని తెంపుని భావన చేస్తుండాలి. నీకు ఏది ఉన్నదో అదే గొప్పదా పరిశీలించాలి. నీకు 4 పద్యాలు వచ్చు, 400,000 పద్యాలు ధారణలో ఉన్న మహాపురుషులు ఉన్నారు. నీకు 4 శ్లోకాలు వచ్చు, 400,000 శ్లోకాలు నోటికొచ్చిన వాళ్ళు ఉన్నారు. 24,000 శ్లోకాలని రామాయణం అంతా నోటితో చెప్పగలిగిన మహాపురుషులు ఉన్నారు. ప్రతిరోజు రామాయణం పారాయణ చేసి తపస్సాధ్యాయ నిరతమ్మని మొదలు పెడితే చిట్ట చివరి శ్లోకం వరకు నోటితో చెప్పుకో